ఇవాళ మీకు ఒక లేటెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ గురించి చెప్పబోతున్నాను. ఆ బిజినెస్ ఏంటనేది మనం తెలుసుకుందాము. కాలంలో ఎక్కువగా స్లిప్పర్స్ అనేది వాడతారు. ఇవాళ చెప్పబోయే బిజినెస్ పేరు ఏంటంటే చెప్పల్ బిజినెస్ అన్నమాట. ఈ చెప్పల్ బిజినెస్ చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సినవి ఏంటి, దీనికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత, తర్వాత మనకి మ్యాన్ పవర్ ఎంత కావాలి, ఏమేమి రా మెటీరియల్ కావాలి, తర్వాత టోటల్గా మనకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఎంత, తర్వాత మనకు రోజు అయ్యే ఖర్చు ఎంత, నెలకు మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత, ఈ వివరాలంతా మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి మిషనరీస్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, మొత్తం ఎక్కడ దొరుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్కి మొట్టమొదటిగా కావాల్సింది సోల్ కట్టింగ్ మిషన్. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 13,000 నుంచి 20,000 మధ్యలో మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ మిషన్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు స్క్రీన్ మీద దొరుకుతుంది. ఇది ఇండియా మార్ట్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి గూగుల్ సెర్చ్లో indiamart.com అని చెప్పి టైప్ చేసి ఇక్కడ సెర్చ్లో సోల్ కటింగ్ మిషన్ లేదా చెప్పల్ సోల్ కటింగ్ మిషన్ అని కనుక టైప్ చేస్తే మీకు చాలా మిషనరీస్ అనేది వస్తాయి. దీంట్లో మాన్యువల్ ఉంటాయి, తర్వాత వచ్చేసి సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్, ఇలా మూడు రకాలు ఉంటాయి. మనకి మాన్యువల్ అయితే సరిపోతుంది, హోమ్ బేస్డ్ ఇంట్లో అయినా చేసుకోవచ్చు కాబట్టి. ఈ కాస్ట్ వచ్చేసి 13,000 నుంచి మనకి 20,000 మధ్యలో ఉంటుంది. దీన్ని మీరు డైరెక్ట్గా ఇండియా మార్ట్ నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత మనకి అవసరమైంది చెప్పుల సైజ్ డైస్. ఈ డైస్ వచ్చేసి 6, 7, 8, 9, 10 సైజుల్లో మనకి డైస్ అనేది దొరుకుతాయి. అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన డైస్ కూడా సపరేట్గా మనకు దొరుకుతాయి. ఈ డైస్ కాస్ట్ వచ్చేసి మనకి మొత్తం అన్ని డైస్ కలిపి కూడా 5,000 అనేది మనకి దొరుకుతాయి. ఈ మిషనరీస్ అయితే ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళే మనకి డైస్ కూడా సప్లై చేస్తారు. తర్వాత ముఖ్యంగా మనకి కావాల్సిన రా మెటీరియల్ పరంగా చూస్తే కనుక చెప్పల్ రబ్బర్ సోల్ షీట్ అనేది కావాల్సి వస్తుంది. ఇది క్వాలిటీని బేస్ చేసుకొని మనకి ఒక షీటు 200 రూపీస్ నుంచి అప్రాక్సిమేట్లీగా 500 రూపీస్ కాస్ట్ వరకు కూడా మనకి ఈ చెప్పల్ రబ్బర్ సోల్ షీట్ అనేది మనకి ఆన్లైన్లోనే దొరుకుతాయి. అది కూడా ఇండియా మార్ట్లోనే మీకు దొరుకుతాయి. సెర్చ్లో చెప్పల్ రబ్బర్ సోల్ షీట్ అని కనుక టైప్ చేస్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్స్ అనేది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, మోడల్స్, సైజెస్, థిక్నెస్ బట్టి మనకి దొరుకుతాయి. అది 200 నుంచి 500 రూపీస్ కాస్ట్ వరకు దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఇంకొకటి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే స్లిప్పర్ స్ట్రాప్స్. ఈ స్లిప్పర్ స్ట్రాప్స్ వచ్చేసి మనకి మినిమం 8 రూపీస్ కాస్ట్ నుంచి మనకి 15 రూపీస్ కాస్ట్ మధ్యలో ఇవి స్ట్రాప్స్ దొరుకుతాయి, స్లిప్పర్ స్ట్రాప్స్. వీటిని మనము మినిమం ప్రైస్ అయితే 12 రూపీస్లో పర్చేస్ చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఎంత, మనకి వచ్చే రాబడి ఎంత అనేది చూద్దాం. మనకి ఒక జత స్లిప్పర్స్ అంటే ఒక 1 pair తయారవడానికి మనకు అయ్యే కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 23 రూపీస్ అనేది పడుతుంది. మనం రోజు కనుక 100 pairs కనుక మాన్యువల్ మిషన్లో కనుక తయారు చేయగలిగితే మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ వచ్చేసి 2,300 రూపీస్ ఉంటుంది. అంటే 1 pair సోల్కి మనకు అయ్యే కాస్ట్ వచ్చేసి ఫస్ట్ 13 రూపీస్ అవుతుంది రబ్బరు. అలాగే 1 pair స్ట్రాప్స్ వచ్చేసి మనకు 10 రూపీస్లో తీసుకుంటే టోటల్ పేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి మనకు 23 రూపీస్ అవుతుంది. పర్ డే మనము 100 pairs కనుక ప్రొడక్షన్ కనుక చేయగలిగితే మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ 2,300 రూపీస్ పడుతుంది. అలాగే దీన్ని తయారు చేయడానికి లేబర్ కాస్ట్, పవర్ అంతా కనుక తీసుకుంటే ఇంక్లూడింగ్ ఆల్ 700 రూపీస్ అనేది అవుతుంది. అంటే మనకి పర్ డే 100 pairs మనకి తయారవడానికి అయ్యే ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ ఆల్ ఎక్స్పెన్సెస్ 3,000 రూపీస్ అనేది మనకు అవుతుంది. ఈ సెల్లింగ్ ప్రైస్ మనం 100 pairs 60 రూపీస్ 1 pair లెక్కన కనుక మనం సేల్ చేస్తే మనకి 6,000 రూపీస్ అనేది వస్తుంది. దీంట్లో మనకు అయిన ఎక్స్పెన్సెస్ వచ్చేసి 3,000 రూపీస్ కాబట్టి మనకి మిగిలింది వచ్చేసి 3,000 రూపీస్. అంటే మన ప్రాఫిట్ 100 pairs మీద 3,000 రూపీస్ అనేది మనకి పర్ డే వస్తుంది. ఎవ్రీడే మనం 100 కనుక ప్రొడక్షన్ చేయగలిగితే పర్ మంత్ మనకు వచ్చేసి అప్రాక్సిమేట్లీగా ఈ బిజినెస్ మీద 90,000 రూపీస్ అనేది ఉంటుంది. అదే 1,000 pairs కనుక మనం పర్ డే కనుక చేయగలిగితే 2 మిషన్ పెట్టుకొని అప్రాక్సిమేట్లీగా మనకి పర్ మంత్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది మీరే ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూడండి. 500 కనుక ఒక మిషన్ మీద కనుక మనం ప్రొడక్షన్ కనుక పర్ డే ఇవ్వగలిగితే 2 మిషన్ మీద మనం 1,000 pairs కనుక ఎవ్రీడే కనుక మనం చేయగలిగితే మనకు వచ్చే ప్రాఫిట్ 1,000 × 30 రూపీస్ చూడండి. అంటే పర్ డే మనకు 30,000 రూపీస్ అనేది స్మాల్ స్కేల్ మనం ఇంట్లోనే ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే 30,000 × 30 డేస్ కనుక తీసుకుంటే అప్రాక్సిమేట్లీగా మనకి
9 lakhs ప్రాఫిట్ అనేది ఈ చెప్పల బిజినెస్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లస్ ఈ వీడియోకి సంబంధించినటువంటి పర్చేజ్ చేయాలి అని అనుకుంటే మిషనరీస్ కానివ్వండి, రా మెటీరియల్ కానివ్వండి, డైస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే ముందర లోకల్లో మనకి కాస్ట్ ఎంత ఉన్నాయి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ బిజినెస్ మొత్తము మార్కెటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ లోకల్లో ప్రైజులు కనుక్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బిజినెస్ పరంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.